హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. బ్లౌజ్ సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవారైతే 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగానికి ఎలా పొడవు భాగం అలా వేసుకోవాలి. ఈ అంచు భాగాలు ఎదరకుండేలా చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కింద ముందు బార్డర్ గీసుకోవాలి. ఈ వెనక భాగానికి బ్లౌజ్ వెనక భాగానికి బెల్ట్ భాగం వేసుకోవాలి. ఇలా బెల్ట్ వేయడం వల్ల బ్లౌజ్ వెనక భాగం పైకి పోకుండా నడుం బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్ట్ భాగాన్ని ఇలా మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. ముందు లూజ్ తీసుకోవాలి బ్లౌజ్కి. ఇప్పుడు ఈ చేతి భాగం నుంచి ఈ నడుం భాగం ఇలా పట్టుకోవాలి రెండూని. ఇప్పుడు ఇది లూజ్ ఎంతైతే ఉందో ఈ మార్కింగ్ దగ్గర వేసుకోవాలి. ఈ వెనక భాగం ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వెనక భాగం డీప్ ఈ భాగాన్ని మెడ భాగానికి ఇది ఎంతైతే ఉందో కరెక్ట్గా క్లాత్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ భాగాన్ని ఇలా పట్టుకోవాలి ఫ్రంట్కి. ఈ విధంగా మనకి బ్లౌజ్ ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతవరకు ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ పాయింట్లో ఉంది కాబట్టి ఈ స్టిచ్చింగ్ పాయింట్ ఎంతైతే ఉందో ఆ స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ పైన ఖర్చు భాగానికి పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ ఈ విధంగా షోల్డర్ లూజ్ ఇక్కడ ఖర్చు భాగం దగ్గరికి కాకుండా ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇది ఖర్చు భాగం ఇటు సైడ్కి పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గరికి ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవాలి చంక భాగానికి ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్. ఇప్పుడు పైన ఖర్చు భాగం దగ్గరికి ఇలా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ కింద మెడ భాగానికి మార్కింగ్ చేసుకుంటూ రావాలి కిందకి. ఈ విధంగా గీసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్ సెకండ్ మార్కింగ్. ఇది షోల్డర్ దగ్గర లోపల స్టిచ్చింగ్ పాయింట్ ఇది. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చు భాగం ఎంతైతే ఉందో ఖర్చు లూజ్ ఇలా చూసుకోవాలి. ఆ లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ ఇలా పైకి గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి లోత్ తీసుకోవాలి కింద వరకు. ఇప్పుడు మెడ భాగం మనకు మెడ భాగం కరెక్ట్గా రాదు అనుకునే వాళ్ళైతే మాత్రం దీంతో పాటు ఆది తీసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా కొంచెం జస్ట్ రౌండ్ ఉంది కాబట్టి ఇలా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది బెల్ట్ భాగం దగ్గర, ఇది వెనక తిప్పే ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి బెల్ట్ భాగం అతుక్కోవడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ ఎదురు భాగానికి ఈ వెనక నుంచి షోల్డర్ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. మధ్యకి ఇప్పుడు మన బ్లౌజ్ ఖర్చు భాగం ఎంతైతే ఉందో వెనక భాగానికి ఇలా పొడవు చూసుకోవాలి. మార్కింగ్ ఇక్కడికి చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా వెనక దానికి డాట్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదే భాగంతో మిగిలిన క్లాత్ పైన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్కి. ఇప్పుడు బ్లౌజ్ కుచ్చు ఈ ఉక్సుల భాగం తీసుకోవాలి. షోల్డర్ నుంచి కింద కచ్చు భాగానికి ఇలా ఇలా లాక్కుండా ఇలా వద్దు, మామూలుగా స్మూత్గా వదిలేయాలి. ఇది ఎంతైతే పొడవు ఉందో ఇలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, సాగదీయకూడదు. ఇప్పుడు ఇదే భాగాన్ని మిగిలిన ముక్కపై ఇలా క్రాస్గా వేసుకోవాలి. వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఈ పైన షోల్డర్ నుంచి మధ్య భాగం నుంచి పట్టుకోవాలి ఈ విధంగా, లేదంటే ఎదరు భాగం బాగా చిన్నది అయిపోతుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఈ ఖర్చు భాగాన్ని ఇలా చివరి వరకు కొంచెం తగ్గి ఇలా ఉంచేలా కరెక్ట్గా చూసుకోవాలి సాగదీయకుండా. ఇప్పుడు ఈ వెనక భాగం చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఎదరు భాగం కొంచెం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కుచ్చు ఉక్సుల భాగమే తీసుకోవాలి ఫ్రంట్ భాగంకి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా చూసుకోవాలి, అంటే పైకి పెట్టుకోవాలి ఇలా విధంగా. ఇప్పుడు దీన్ని కొంచెం రౌండ్ తీసుకోవాలి, కొంచెం లోత్ తీసుకోవాలి. సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోవాలి. మళ్ళీ ఈ స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ చేసిన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం కిందకి స్టిచ్చింగ్ అయితే ఇక్కడికి వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సరిపోతుంది లేదు చూసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ వేయడం కోసం కింద ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ తీసుకోవాలి ఈ విధంగా.
ఇప్పుడు కింద ఎంతవరకు అయితే లోతు తీయాలో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఉక్సల భాగం నుంచి ఈ కింద కచ్చు భాగం దగ్గర నుంచి ఈ పైన షోల్డర్ నుంచి ఈ విధంగా పట్టుకోవాలి. మధ్యకి ఈ విధంగా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి కింద చెస్ట్ పాయింట్ ఇక్కడ ఇలా లోతు తీసుకోవాలి. లాగుండవాళ్ళైతే వా కిందకి తీసుకోవచ్చు. ఈ విధంగా కింద సరిపోయిన సరిపోదు అనుకునే వాళ్ళు, లేదు సన్నగా ఉండే వాళ్ళు అయితే పైనుంచి తీసుకుంటే సరిపోతుంది లోతుకు. ఇప్పుడు నడుం దగ్గరికి వెళ్ళేసరికి లోతు కొంచెం పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగానికి మనకి లూజ్ ఎంత అయితే అవసరమైందో ఈ ఉక్సల భాగం తీసుకోవాలి. కచ్చు భాగం ఎంతైతే లూజ్ ఉంటుందో అక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఎదర భాగానికి మాత్రమే రెండు పొరల మీద లోతు తీసుకోవాలి కొంచెం. ఈ లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా కొంచెం మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా తీయడం వల్ల ముడతలు చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి డాట్స్ ఎలా వేయాలి చూపిస్తానండి. ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్ ముక్కలకి మధ్య భాగానికి ఇలా ఫోల్డ్ చేసినట్లయితే ఈ మధ్యలో డాట్ వేయడం తెలుస్తుంది. మన బ్లౌజ్ ఎంత అయితే ఉందో పొడవు కచ్చు భాగం పొడవు చూసుకోవాలి. ఉక్సల భాగంతోనే ఇవి కచ్చు భాగం పొడవు చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే కచ్చు భాగం కోసం. అక్కడ నుంచి ఎంతైతే ఉందో అక్కడ వరకు అలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ ఆదిని బట్టి. ఇప్పుడు మనం పైనుంచి కిందకి లోతు తీసిన దగ్గర నుంచి ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనం కిందకి వచ్చి వస్తుంది. అంటే ఇక్కడ నుంచి కింద డాట్స్ వేయడం కూడా అంతే. మన బ్లౌజ్ని బట్టి అది ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మధ్య నుంచి ఇంకా మూడవది వస్తుంది కచ్చు భాగం.
వచ్చాం కదా. ఈ విధంగా ఇప్పుడు చంక భాగానికి ఎంతైతే ఖర్చు అవసరమో అంతవరకు మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా రెండు పళ్ళ మీద వేసుకున్నాం, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి రెండు చేతులకి. ఇప్పుడు చేతి భాగాన్ని ఇలా వేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచాలి కింద. ఆ గ్యాప్ దగ్గర నుంచి కొంచెం పైకి ఇలా వేసుకోవాలి. ఈ విధంగా ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు భాగానికి ఈ ఖర్చు భాగం పైకి పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అంటే పై వరకు మార్కింగ్ చేస్తున్నాను నేను. ఇది ఫోల్డింగ్ కోసం, ఫోల్డింగ్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు భాగానికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎంత క్లాత్ అయితే ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి పైన ఈ భాగం నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా అలా తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చంక బాగానిది. ఇప్పుడు వెనక భాగానికి కొంచెం 2 ముక్కల మీద క్లాత్ తక్కువైంది. ఈ 2 ముక్కలకి క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఈ పొడవు సరిపోతుంది కాబట్టి కొంచెం ముక్క తీసుకోవాలి. ఈ ముక్కకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే జాయిన్ చేస్తాం కాబట్టి. జాయిన్ చేశాక ఈ కింద గ్యాప్ కట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి కింద భాగానికి. ఇప్పుడు 2 పొరల మీద లోతు కట్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్కి దానికన్నా ముందు మధ్యలో పైన భాగానికి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చు భాగం ఎంత అయితే అవసరమైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ మధ్య భాగం నుంచి ఇలా పెట్టుకొని చూసుకోవాలి, అంటే ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఇలా లైన్ గీయాలి మీద. ఇప్పుడు ఒకటి కట్ సైడ్ పెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్,
ఇది రాంగ్ సైడ్. ఈ రాంగ్ సైడ్ని లోపల పెట్టుకోవాలి, కట్ సైడ్ బయటకు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇది కూడా అంతే, పైకి రాంగ్ సైడ్ రావాలి. దీనికి ముక్క తక్కువ వచ్చిన దానికి ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మార్కింగ్ ఇక్కడ నుంచి కాబట్టి ఈ మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వరకే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎదరభాగం తెలియడం కోసం ఇక్కడ కట్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ లోపలికి వెళ్ళే దగ్గర కూడా కట్ చేసుకోవాలి. ఇందాక మార్కింగ్ చేసిన కింద గీతకి ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకోవాలి. మిగిలిన అవుతుంది కాబట్టి ఖర్చు కోసం కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఖర్చు భాగం దగ్గరికి ఇలా ఒక పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు 3.5 ఇంచెస్ వస్తుంది పొడవు. ఈ నడుము సైడ్ అయితే 2.5 ఇంచెస్ వస్తుంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా తగ్గుతుంది దానికి దీనికి. ఇక్కడ ఖర్చు భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లోతు తీసుకోవాలి షేప్ ముక్క.